ಬರ್ಲೇರಾ ಅರ್ಧ ಕಪ್ ಸುಮಾರು
excited. విచారణ గురువుగా కాపరిగా ఉండి నడిపించుటకు దేవుడి వలన ఎన్నుకొనబడిన ఫాదర్ అనిల్ గారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. కనుక విచారణ తరపున ప్యారిస్ కౌన్సిల్ మెంబర్స్, ఊర్లోని పెద్దవారు, యువతి యువకుడు అందరి తరపున, చిన్నారి బిడ్డల తరపున ఫాదర్ని చెప్పడం ఒకటి అవగాహన. తర్వాత చెప్తాం. బాలగారు ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే చీకటి చీకటి వచ్చింది కదా, ఆ వెంటనే మనకు ఒక కొత్త కొత్త వెలుగు రాబోతుంది. ఈ రాత్రి సమయమున చీకటి శక్తులు దేవుడు బంధించి కొత్త వెలుగు, కొత్త ఆశీర్వాదం, కొత్త జ్ఞానం, చాలా కార్యం ఆయన ద్వారా జరగాలి. చిన్న మాటలో చెప్పాలంటే పాదశ్రీ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని తలచిన తర్వాత ఎవరు అక్కడ ఉంచినా మంచిదిని అనుకోనని అడిగినప్పుడు ఫాదర్ నాకు ఒక 2 సంవత్సరమే తెలుసు. ఎక్కువగా ఆయనతో మాట్లాడేవాడు కూడా కాదు, కానీ ఆయన గురించి విన్నాను, ఆయన ప్రవచనం చూశాను. ఇంకా ఫాదర్ అడిగినప్పుడు అది నేను చెప్పాను కాదు, నా ద్వారా దేవుడు పలికాడని నేను నమ్ముతున్నాను ఫాదర్ అనిల్ గారని. ఎందుకు అన్నాడు, ప్రజలను వారు ఉన్నట్లే ప్రేమించి కాపాడుతున్న ఒక తండ్రి కావాలి అన్నప్పుడు ఆ తండ్రి అనిల్ ఫాదర్ తప్ప వేరెవరు మా సంఘంలో లేదని తెలిసి ఆయన పేరు నా నాలుగులో దేవుడు తెప్పించాడు. కనుక ఈ పవిత్రమైన దినమున ఫాదర్ గారిని ఇంకా కొన్ని రోజుల్లో గురువుగా మారబోతున్న డీకన్ రిక్షన్ గారు మీ గ్రామం నేను మొదటి ముందే చెప్తున్నా ఎంత ఆశీర్వాదం ఒక ప్రణాళికలో ఉంది అనే ఈ ఫాదర్తో కలిసి మీ గ్రామంలో పెరిగిన డీకన్ గారు మరి ఒక గురువుగా రెండవ గురుగా మీ ఊర్లో ఉండబోతున్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు. కనుక మీ గ్రామం మీద, మీ విచారణ మీద దేవుడుకున్న ప్రణాళిక, మన సబ్స్టేషన్ మీద దేవుడుకున్న ప్రణాళిక తప్పకుండా మొదలవుతుంది, అది కొనసాగుతుంది. మనం పోతున్నాం.